నిన్న ఇప్పుడు ఈ పోరుబాటలో చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఆల్రెడీ మీం కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఇల్లు మొదలు పెట్టాం 10 లక్షలు పూర్తి చేసేసాం 6 లక్షలు గృహప్రవేశాలు కూడా అయిపోయిని ఆ మిగిలిన పెండింగ్ లో ఇల్లు మాత్రమే మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆ ఇల్లన్నీ ఏమైపోయిని గృహప్రవేశాలు అయిపోయిని 6 లక్షల ఇల్లు ఏమైపోయిని ఆ పెండింగ్ లో ఉన్న ఇల్లులు ఏమైపోయిని మొత్తం 5 లక్షల ఇల్లులు ఏమైపోయినట్టు ఎవరకు చెందినట్టు నిజంగా అదే గాని చెరితి ఇప్పుడు మళ్ళీ 30 లక్షల మంది అర్హులు ఎక్కడి నుంచి వచ్చారు ఇది ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న దీని సమాధానం ఏంటి మీ పార్టీ నుంచి సార్ ఇప్పుడు ఆయన ఏదైతే 8 లక్షల 9 లక్షల 10 లక్షల అంటున్నాడు అవి లెక్కకే కానీ అవి ఎక్కడ చూసినా కానీ ఏ ప్లేస్లో చూసినా కానీ మనం ఈవెన్ విజయవాడ నుంచి కొంచెం పావుల కాలం అంటారు వెలగలే రైలుదారులు ఇప్పటికి కూడా అన్ని అసంపూర్ణతగానే ఉన్నాయి సార్ మరి ఆయన ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఆయన పూర్తి చేసుకోకుండా జగన్ మోహన్ రెడ్డి గారి మీద పడతాం ఏంటి సార్ ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు అదే ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా చెప్తున్న లెక్క మీ ప్రాంత పరిధిలో చెప్పండి మీ ప్రాంతంలో ఇల్లు ఉన్నాయా గత ప్రభుత్వ హయాంలో అసలు ఎన్ని ఇల్లు కేటాయించారు అసలు ఏమన్నా ఆ జాబితా ఏమన్నా కనిపిస్తుందా మీకు అసంపూర్తిగా ఉన్న ఇల్లులు గానీ పూర్తయిపోయిన ఇల్లులు స్వాధీనపరచకుండా గానీ మీ ప్రాంతం వరకు మాట్లాడండి ఏమన్నా ఉన్నాయా సార్ వైఎస్ఆర్ గారు కట్టిన దాంట్లోనే తర్వాత వైఎస్ఆర్ కాలనీలో ఇప్పటికీ కొన్ని కేసులు వేసి తెలుగుదేశం వాళ్ళు కేసులు వేసి ఆపిచ్చారు సార్ ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి కొన్ని వేల ఇళ్ళు దగ్గర దగ్గర 30 వేలు 40 వేలు ఇళ్ళు కట్టేసి ఉన్నాయి అది ఇంకా కోర్టులో ఉంది దానికి ఏం సమాధానం చెప్తారు సార్ మరి ఇప్పుడు ఇది 30 లక్షల మందికి కోర్టులో వేశారు ఇలా కోర్టులో వేసుకుంటా పోతే ప్రజలకి ఏంటి సార్ ఒక ముఖ్యమంత్రి ఎలా న్యాయం చేస్తాడండి ప్రజలకి ఒక ఇంగ్లీష్ మీడియం పెడదామంటే కోర్టులో వేస్తారు ఒక ఏదైనా చిన్న జాగా ఇద్దామంటే కోర్టులో వేస్తారు ఏదైనా సంక్షేమ పథకం పెడదామని కోర్టులో వేస్తారు ఒక అంబులెన్స్లు కొన్నామంటే స్కామ్ అంటారు ఇంకెక్కడ సార్ ముఖ్యమంత్రి గారు నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా పేషెన్సీ ఉంది కాబట్టి ఆయన ఏమంటాడు ఈరోజు కాదు రేపైనా సరే నేను అనుకున్నది మాత్రం నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా చేసి చూపిస్తారు 15వ తారీఖు అంటున్నారు 15వ తారీఖు ఈ 30 లక్షల మందికి ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి తీరతారండి జగన్ గారు అంటే ఇప్పుడు ఎందుకు వాయిదా వేయడం వెనక అసలు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు యాక్చువల్గా ఈ పాటికి ఎలా స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం హడావుడి జరుగుతూ ఉండాలి కానీ 15వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తుంది మీరేమో కోవిడ్-19 వల్లే వాయిదా వేశామనేది మీ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నమాట ఎలా చూడాలి దీన్ని ఎస్ సార్ మా నాయకులు బొత్స గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇది ఈ ఇళ్ల పంపకం అనేది స్థలాల పంపకం అనేది తెలుగుదేశం వాళ్ళు కోర్టులో ఒక పిల్లేయటం ద్వారా ఆ కోర్టు ఉత్తర్వుల ద్వారా మేము నిలిపేసామని చెప్పారు సో ఇది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం వారు చేసిన కుట్ర ప్రజలకు ఏ సంక్షేమ పథకం అందకూడదు ప్రజలు ఎవరో బాగుపడకూడదు ప్రజలు కడుపు నిండా ఆనందం తినకూడదు ప్రజలు సొంత ఇంట్లో ఉండకూడదు ప్రజలు ఇంకా ఏమీ చేయకూడదు మేము ఎట్లాగో నాశనం అయిపోయాం ప్రజలు కూడా నాశనం మాకు ఓట్లు లేదు కాబట్టి ప్రజలు ఎవరో బాగుపడకూడదు ఇదే కాన్సెప్ట్ అండి చంద్రబాబు గారికి ఇంకే కాన్సెప్ట్ లేదు నిజంగా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు అప్రిషియేట్ చేశారు 1888 అంబులెన్సులు ఈ కోవిడ్ ఈ టైంలో ఇంత కరువు టైంలో కూడా అంత డబ్బులు వెచ్చించి ప్రజల ఆరోగ్యం కోసం చూసుకున్నారంటే జగన్మోహన్ గారికి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి సంఘ సంస్కర్తల దగ్గర నుంచి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారండి ఒక్క ట్వీట్ కూడా ఇవ్వలేదు పైగా వీళ్ళు ఏం చేశారంటే 200 కోట్ల రూపాయలు దానికి 300 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పారు సార్ ప్రజలకు అంతా తెలుసు సార్ ఈ రోజుల్లో ఫేస్బుక్ వాట్సాప్ అన్నిటిలో ఏ చిన్న జరిగినా కానీ జరిగిపోతుంది సరే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కూర్చోండి ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో ఇంత జరిగింది ఈ ప్లేస్లో ఇంత అవినీతి జరిగింది ఈ ప్లేస్లో ఇంత కొన్నారు అంత కొన్నారు నిరూపించమనండి నిరూపించకుండా నేనే చెప్తాను సార్ తాజ్మహల్ నేనే కట్టానని నాది అయితే అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి